నిన్నటి రోజున యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురి చేయబడినటువంటి సందర్భం, పుల్వామాలో 40 మంది భారత సైనికులని ఉగ్రవాదులు మట్టిలో పెట్టినటువంటి సందర్భం చాలా విచారకరం, బాధాకరం. మరి ఇది యావత్ భారతదేశం మీద, భారతీయుల మీద జరిగినటువంటి దాడిగా పరిగణిస్తూ భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందంజలో సాంకేతికంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో మరి దేశ అభివృద్ధిని కుంటుపరచడానికి, భారతదేశ ఔన్నత్యాన్ని నాశనం చేయడానికి మరి ఉగ్రవాద సంస్థ సైనికులను మట్టబెట్టడం జరిగింది. ఖబర్దార్ పాకిస్తాన్ గుండెల్లారా, ప్రతి భారతీయుడు, ప్రతి ఇంటికొక భారతీయుడు సైనికుడిగా తప్పకుండా నిర్బంధంగా సైనికుడిగా వెళ్ళి మరి మిమ్మల్ని, మీ ఉగ్రవాద సంస్థని నాశనం చేయడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. మరి ఎవరైతే భారతదేశం మీద అనవసరంగా, అక్రమంగా దాడి జరిపినట్టయితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా కూడా ఈ భారత సైనికుల యొక్క అమరులైనటువంటి సైనికుల యొక్క కుటుంబాలకు మున్నూరు కాపు విద్యావంతుల వేదిక జగిత్యాల శాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి యొక్క ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ, మరి గతంలో వరద బాధితులకైతేనేమి, మరి ఏ బాధితులకైతేనేమి మున్నూరు కాపు సంఘం ముందుండి సహాయ సహకారాలు, ఆర్థికంగా వస్తురూపైన సేవ చేసినటువంటి సహాయం అందించినటువంటి సందర్భం, మేమందరం కూడా తప్పకుండా సైనికుల సంక్షేమ నిధికి మా వంతు సహాయంగా కూడా ఫండు జమ చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జోహార్ అమరవీరులకు. జగిత్యాల మున్నూరు కాపు విద్యావంతుల వేదిక తరఫున అమరవీరులైన కుబాడలో నిన్న అమరులైన జవాన్లకి ఈరోజు సానుభూతి కొవ్వతుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశంలో ఇలాంటి సమస్యలు ఇప్పటికీ జరిగినాయి. కొన్నిసార్లు మన దగ్గర సర్జికల్ స్ట్రైక్ లాగా ఇంకా స్ట్రైకులు అట్లాంటివి జరిపి తీవ్రాన్ని మట్టుపెట్టాలి. ఎందుకంటే అలాంటి స్ట్రైకులు, సర్జికల్ స్ట్రైకులు జరుగుతాయనే మనం కూడా కొంత ధైర్యంగా ముందుకు పోతాం. మోడీ ప్రభుత్వంలో ఇవాళ ఒకసారి దేశంలో ఇలాంటి ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సర్జికల్ స్ట్రైకుల వల్ల దేశం మీద యువత కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఇంకా ముందుకోవాలని ఉంటుంది. ప్రతి ఒక్క సైనికునికి మేము ధైర్యంగా కుబతుల ర్యాలీ నిస్తున్నాం. ప్రతి సైనికుల వెంట భారతదేశం ప్రతి ఒక్క ప్రౌఢుడు ఉన్నారు. వాళ్ళకు మనం సానుభూతి తెలుపుతూ జై హింద్, జై భారత్ మాత. 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన మాకు ప్రేరేపిత ఉగ్రవాదులు సైనిక కర్మయ్య లక్ష్యంగా దాదాపు 40 మంది జవాన్లను పట్టుబెట్టడం జరిగింది. సో కావున భారతదేశం మొత్తం ఈ హేయమైన చర్యను ఖండిస్తుంది. సో ఈ సైనికుల యొక్క ప్రాణాలు వృధాగా పోనీయకుండా ప్రతి భారతీయుడు కూడా ఒక వీర జవానై మన పక్కలో బలంగా తయారైనటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి భారతీయులమైన అందరం కూడా ఒక్కొక్కరు ఒక సైనికులుగా మాదిరిగా పోరాడి ఈ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులకు అయితేనేమి, పాకిస్తాన్కు అయితేనేమి బుద్ధి చెప్పడానికి అందరం కూడా కంకణ భద్రమై ఉన్నాం.
సో కాబట్టి ఈ వీరణ మరణం పొందినటువంటి జవాన్లకు సంఘీభావంగా మున్నూరు కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యం లోపల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు లోపల మున్నూరు కాపు విద్యావంతుల వేదిక పక్షాన మన మరణించిన వీర జవాన్లకు ఫండ్ కలెక్ట్ చేసి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం.